ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కోనారంపేట మండలం నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టులోనికి ఎగువ నుండి భారీగా వరద నీరు చేరడంతో మొత్తడి దిగి మూలవాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రభుత్వ పాది శ్రీనివాస్ ఎస్పీ శేషాద్రి రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, కరెంటు స్తంభాలను, వైర్లను, విద్యుత్ పరికరాలను తాకరాదని సూచించారు. చెరువులు, కుంటల వద్దకు ప్రజలు వెళ్ళొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పురాతన ఇళ్లలో ఉన్నవారు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలన్నారు. రాత్రి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాలను, అనేక ప్రాంతాల్లో నీట మునిగినటువంటి రైతుల పొలాలకు సంబంధించిన అంశము, కొన్ని కాలిలలోకి నీరు వచ్చినటువంటి ప్రాంతము, కొన్ని ప్రాంతాల్లో బోరి గుడిసెలు కోల్పోతున్నటువంటివి మా దృష్టికి రాగానే ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలతోటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై రాత్రి నుండే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, ఇతర అధికార అన్ని రంగాలకు చెప్పిన యంత్రాంగం అంతా కూడా రాత్రి నుండే ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ఇబ్బంది తలెత్తుతుందో ఆ ఇబ్బందికి అధిగమించడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పుడు కోన్రాపేట మండలంలోని నిమ్మపల్లి చెరువు పూర్తిగా నిండి మత్తడి దుంకుతూ ఉధృతంగా వస్తున్నటువంటి బాగును పరిశీలించడం జరిగింది. పాక్షికంగా బ్రిడ్జి దగ్గర కూడా తెగిన ప్రాంతాన్ని కూడా అర్షల్ ఎస్పీ గారు, శేషాద్రి రెడ్డి గారితో కలిసి ఇక్కడ ఎంఆర్ఓ గారు అందరం కూడా కలిసి స్వయంగా పరిశీలన జరిగింది. రెండు పోళ్లు కూడా విరిగిపోయింది కూడా గమనించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు లేదా గ్రామంలో ఉన్నటువంటి ఏ అధికారికైనా మీరు వెంటనే సూచనలు సలహాలు చేసినట్టు మాకు దృష్టి పడుతుంది. ఆ సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే బట్టి విక్రమార్ గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా, ఇద్దరు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకుంటున్నారు. మేము వెంటనే సమాచారం మీ కూడా ఇక్కడ ప్రభుత్వానికి ఇస్తా ఉన్నాం. ఈ ఇక్కడ ఉన్నటువంటి మూలవకు సంబంధించింది ఆయన సిరికొండ మండలంలో పందిమడుగు దగ్గర చిన్న కుంటను చెరువు తెగిపోయిందంటే వెంటనే మేము బయలుదేరి రావడం జరిగింది. మధ్యలో మళ్ళీ తెగిపోలేదని చెప్పి అంటున్నారు. ఒకవేళ ఏదైనా జరిగినా ఇబ్బంది అప్రమత్తంగా ఉండడాని కోసమే మేము తెలివిగానే బయలుదేరి రావడం జరిగింది. మరి చెప్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండాలి, ప్రభుత్వం చెప్పే సూచనలు సలహాలు హెచ్చరికలు పాటించవలసిందని విజ్ఞప్తి చేస్తున్నారు.